ఈటీవీ లాంటి ఒక మంచి గొప్ప సంస్థ, ఒక గొప్ప సంస్థ, అఫ్కోర్స్ అది కరెక్టే, కానీ అది చూసే మాసు ప్రేక్షకులు ఎక్కువైపోయారు, దానివల్ల టీఆర్పీ అంటే మీరు ఇస్తే చూస్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఇస్తే చూస్తున్నాం తప్పట్లా. మరి పిల్లలు వాళ్ళ మీద పడే ఆ ప్రభావం, దాని గురించి ఏ సామాజిక బాధ్యత అంటే ఏముంది? ఒక్క జబర్దస్తే కాదండి, ఈ సొసైటీలో మనం చూస్తున్న ఫేస్బుక్లో, వాట్సాప్లో, సినిమాల్లో కూడా ఈ వక్రీకరణ జరుగుతుంది. ఖండిస్తే మొత్తం అన్నీ ఖండించాలి, నాట్ ఓన్లీ జబర్దస్త్. నేను జబర్దస్త్ని ఎందుకు అంటున్నానంటే, సినిమా అనేది నా ఇష్టపూర్వకంగా నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. నోనో, బండ బూతులు ఉన్నాయంటే ఆ సినిమాకి వెళ్ళిపోతారు. లేదు అంటే నేను కుటుంబంతో వెళ్ళాలనుకుంటే, కుటుంబంతో వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ముందు చూసి, నేను జబర్దస్త్ చూడాలనుకుంటే మా అబ్బాయిని రూమ్లో వేసి తాళమైనా పెట్టాలి, వాడి చెవుల్లో దూదైనా పెట్టాలి, పెట్టినా సరే వాడి తలుపు సందుల్లోంచో ఎక్కడోలాగా వింటాడు, ఆ బూతులు వాళ్ళకి అలవాటు అయిపోతాయి పిల్లలకి. కరెక్టే, మీరన్నదానికి ఒక చిన్న నిదర్శనం ఏమిటంటేనండి, వాళ్ళు బూతులు పెడుతున్నారు అది ఇది అని అనేదానికంటే, దాన్ని మనం ఏ విధంగా ఖండించగలం అనేది మనం ప్రయత్నించాలి. అంతే తప్ప ఆ పిల్లాన్ని మనం బంధించకూడదు. ఏయ్ తప్పు, అక్కడికి వెళ్ళకు, ఇదేదో ఉంది అంటే ఏముందది చూడాలి మనం అని వెళ్ళిపోతాడు. అది ముట్టుకోకు, అక్కడ దెయ్యం ఉంది అంటే ఎలా ఉందో చూద్దామని వెళ్ళిపోతారు. ఇప్పటి ట్రెండ్ అలా ఉంది, మనం బంధించి కొలిది వాళ్ళు రెచ్చిపోతారు, వదిలేయండి వాళ్ళే బాగుపడతారు.